రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ ముస్లింల దోబుఘాట్లు సెలూన్లకు ఉచిత విద్యుత్ అంటూ మరి మైనారిటీ సంక్షేమ శాఖ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది మరి ఒక యొక్క ప్రకటన పట్ల మరి కొన్ని కులవృత్తులకు సంబంధించి మరి ముఖ్యంగా నాయి బ్రాహ్మణులకు సంబంధించిన ఒక అభ్యంతరం కూడా బయటకు వస్తుంది మరి ఈ యొక్క జివో ఒకవేళ జివో వచ్చిందా లేకపోతే ఒక ప్రకటన వెలువడిందా మరి ముస్లింలకు కూడా దోబీ ఘాట్లు లేకపోతే సెలూన్లకు ఉచిత విద్యుత్ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రకటించడం జరిగింది అన్న విషయం ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం మనతో పాటు సిద్ధంగా ఉన్నారు పసుపు కుంట్ల వికాస్ గారు వీరు తెలంగాణ స్టేట్ నాయబ్రాహ్మణ జనశక్తి ప్రెసిడెంట్గా ఉన్నారు ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం వికాస్ గారు నమస్తే సార్ నమస్కారం సార్ మరి అసలు ప్రకటన ఏంటంటారు ఎవరు రిలీజ్ చేస్తారు అసలు ఏంటంటారు మొన్న రీసెంట్లీ ఒకటి షాద్నగర్లో నగర్లో ఇన్సిడెంట్ అయిందండి మామూలుగా ముస్లింస్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు వాళ్ళు ఇక్కడ ముస్లింస్ వాళ్ళు ఏం కారు హైదరాబాద్ హైదరాబాద్ కావాళ్ళు యూపీ బీహార్ ఢిల్లీ అక్కడ వాళ్ళు ముస్లిమ్స్ అనమాట అక్కడ మనం ఇక్కడ దాదాపు చాలామంది మా దగ్గర వర్క్ చేస్తున్నారు పాపం మంచిగానే ఉంటారు అందరూ కాకపోతే అక్కడ ఏం ఏమైందంటే మన మా హైదరాబాద్లోనే ఏం చేస్తారంటే వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్లో విచ్చలవడిగా షాపులు పెడుతురు సరేలే జనాభా ఎక్కువ ఏమేమి షాపులు పెడుతున్నారు కటింగ్ షాపులే కటింగ్ షాపు లాండ్రీస్ షాప్ అన్ని పెడుతురాలు కానీ జనాభా ఎక్కువ సంఖ్యలో కదా మాకు అంత ఎఫెక్ట్ పడతలేకుంటే లేకుంటే మేము డైట్ తీసుకున్నాం ఇప్పుడు ఏమిటంటే మన షాద్నగర్ రీసెంట్లీ పెట్టిన షాద్నగర్ రీసెంట్ పెడితే పూరలు మన నాయబ్రహ్మణుల పొరలు వాళ్ళు అయ్యిందంటే ఆ విషయంతో వచ్చి నువ్వు అట్టను అని చెప్పేసి దుఃఖం ధ్వంసం చేయడం జరిగింది సరే దాని గురించి కేసు అయింది అన్నీ మాట్లాడుకుంటూ పోరు అయిపోయింది సో అక్కడ ముస్లింస్ వాళ్ళు ఏం చేశారంటే అట్లా ఐసా కైసా అవుతా అమారే జో అమారే సమాజం అమారే అమ్ బి కామ్ కర్సక్తే ఆపర్ ఆ బరాబర్ కడితే అమ్లో అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు ఎంఐఎం వాళ్ళతో సంప్రదింపులు జరిపారు ఆ ఎంఐఎం వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ మనకు ఇక్కడ కులవృత్తి వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే ఒక గ్రౌండ్ ఏదో గ్రౌండ్ అంటే బుక్ చేసేవాళ్ళు గ్రౌండ్లో మొత్తం మీటింగ్ పెట్టుకురు ఆ యూపీ ఢిల్లీ వాళ్ళందరూ కూడా పిలిపించి ఇక్కడ హైదరాబాద్ ముస్లింస్ వాళ్ళు కూడా వాళ్ళని వీళ్ళని కన్వర్ట్ చేసి అందరిని ఒక మీటింగ్ పెట్టి చేసి వాళ్ళు ఏం చెప్పారంటే నై అమరేగు కైసాబి అమ్ము ఆ హర్ జగా దుకాన్ దాల్నింగే పూర తెలంగాణ మీకు ఇద్దరు బి రెంతో హర్ జగా ఆమె దుకాన్ దాల్తే అని చెప్పేసి వాళ్ళు ప్రస్తావన తీర్మానం తీసుకురాలు తీసుకున్నాక ఏం చేశారు ఓవైసీ తాపితుడిని అపాయింట్మెంట్ తీసుకొని ఓవైసీ గారు చెప్పడం జరిగింది అమారే అమారే భాయోంకెప్పారు అమారే జోమే ముసల్మాన్ బచ్చంకెప్పారు జో ఈ అస దాడి అసలు కొట్టాడుతురు వీళ్ళు ఈ విధంగా చేస్తుర్రు వాళ్ళ ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ ఇస్తేనే వీళ్ళు సేఫ్ ఉంటారు అంటే అక్కడ నాయబ్రహ్మలకు ఇచ్చిన స్కీమ్స్ ఈ ముస్లిమ్స్కి ఇస్తేనే మా ఊళ్ళకి ఇస్తేనే అంటే ముస్లిమ్స్కి ఇస్తేనే మీ వీళ్ళు ఏంటంటే ఈజీగా వాళ్ళు పని చేసుకోవచ్చు షాపులు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్రస్తావనతోటి ఆయనతోటి ఒప్పించి ఆ షాప్ ఇలా జియో వేపించడం జరిగింది అసలు విషయం ఇది ఇప్పుడు మేము ఒకటే నేను కేసీఆర్కి ఏంటంటే ఒకటే చెప్తున్నామండి కుల కుల వృత్తులను ఇంత నువ్వు బంగారు తెలంగాణ అని చెప్పేసి చెప్పినారు కులవృత్తులని అన్ని అందరినీ కాపాడుకుంటాం అందరు మా వాళ్ళే ఇక్కడ దళి దళిత బంధు ఇక్కడ బీసీ బంధు ఆ బంధు ఈ బంధు అన్నీ ఇస్తున్నావు ఓకే కానీ ఇస్తున్నావు దానికి ఇచ్చినంత మన ఇప్పుడు రజకులకు ఇస్తున్నావు మంగళ మంగళూరులకు ఇస్తున్నావు గౌడ్స్కి ఇస్తున్నావు గౌడ్స్కు అన్ని విధాలకు ఇస్తున్నావు మళ్ళీ ఇక్కడ ఈ ముస్లిమ్స్కు మాకు తేడా ఏమున్నది అని తెలిదా మేము పొద్దున లోవంగానే ఫస్ట్ దీవనార్థుని సన్నాయి బాజితోటి దేవుళ్ళని మేము మేలుకొతాం మేలుకు పెడతాం మేము ఎవరైతే పుడతారో వాళ్ళ తల్లిది వాళ్ళ పురుడు చేసే దాయమ్మలు మేము పుట్టినప్పుడు సచ్చినాక కూడా కర్మకహటలు అన్నీ కూడా మేమే చేస్తాం ఇవన్నీ చేస్తే మేము ఇంత మేము మీకు దైవంగా ఉండి మీ అన్ని విధాలుగా మేము చూసుకొని సేవలు చేసుకొని మాతోటి ఈరోజు మాకిచ్చిన అన్ని అయితే రెండు వందల యాభై కరెంటు యూనిట్ కానీ ఈ లక్ష రూపాయలు కానీ ఇంకేమైనా కానీ వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు రేపు ఏమవుతుంది భవిష్యత్తులు అంటే రేపు వాళ్ళు కూడా అతనే విచలవిడిగా షాపులు పెట్టుకుంటూతారు మేము కూడా పెట్టుకు పెట్టుకుంటూ పోతాము రేపు ఏమవుతుంది వాళ్ళ అమ్మాయే వాళ్ళ ఇంటికి అమ్మాయే అనుకోండి ఓరణ ఓర అబ్బాయే అనుకోండి ఓరణ కానీ ఇక్కడ మా ఈ ఉన్నవి మంగళపం చేస్తారు ఇవి మంగల్పం చేస్తారు ఇద్దరు మంగళపనం చేస్తారు పెళ్ళిళ్ళు కూడా ఇక అంటే వీళ్ళు వాళ్ళ కులం మా దాంట్లో పోవచ్చు మా కులం వాళ్ళ దాంట్లో పోవచ్చు ఇప్పుడు రేపు రాబోయే రోజులలో జరిగేవి సంఘటనలు ఇవే అవుతున్నాయి అయితే ఇప్పుడు ఇది ఒకటి ముస్లింస్ అస్సలకి మేము మేము నమ్మే పరిస్థితులు లేము వాస్తవం చెప్పాలంటే వాళ్ళని నమ్మే పరిస్థితులు లేము మేము ఒక అవసరం కూడా ఇది వాళ్ళు వాళ్ళకు మాకు పోల్చొద్దు ఇక్కడ ఉన్న తెలంగాణలో మొత్తం ఓవరాల్ తెలంగాణ ఆంధ్రలా మన కులం నా తెలుగు తెలుగు జాతికి సంబంధించిన నాయబ్రాహ్మణ వాళ్ళు వాళ్ళ కుల వృత్తి ఉన్నది వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళకే ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇది ఒకటి భావన ఇంకా రేపు ముందు జరగబోయేది ఇంకా ఏందో ఇప్పుడు ఏం జరుగుతుందా ఏం జరగదా అనేది నెక్స్ట్ మేము అందరితో మాట్లాడతాం మెమ ఇస్తాం ఆ జియో క్యాన్సల్ చేయాలని చెప్పేసి కూడా మేము చెప్తాం రైట్ వికాస్ గారు ఇప్పుడు మరి ముస్లిం సోదరులు కూడా అది ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ కాకుండా బయట నుంచి వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి ఇవ్వడం మరి ఇందులో ఓవైసీ గారు కూడా హస్తం ఉండడం మీరు చెప్పినట్లుగా మరి ఇదంతా దేనికి దారి అంటారు మరి ఇప్పుడు ఈ ప్రకటన చేయడం వల్ల నాయి బ్రాహ్మణులకు మరీ ముఖ్యంగా మీకు మీ కుటుంబాలకు ఎలాంటి ప్రమాదం రాబోతుందంటారు ఇప్పుడు మొన్నసారి రీసెంట్లీ జరిగిన సంఘటనలే చెప్తాను మన ఇది మన కరోనా టైంలో ఆరు మంది సూసైడ్ చేసుకోరు బిజినెస్ లేక సూసైడ్ చేసుకోరు ఇప్పటివరకు కూడా ఏ ఎమ్మెల్యే కానీ ఏ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఇవ్వడం కానీ పోయి స్పందించలేదు నా వాళ్ళకు ఆర్థిక సహాయం చేయలేదు కుటుంబాలకు అది అయిపోయింది నెక్స్ట్ ఏంది గ్రేటర్ హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు షాపులు రీసెంట్లీ ఒక ఫోర్ మంత్స్ కింద మాట అంటున్నా షాపులు లేబడడం లేబట్టడం జరిగింది ఎందుకంటే షాప్ పక్కనే షాప్ వాళ్ళు ముస్లింస్ అక్కడ ఉన్న ముస్లింస్ గిరాకు వచ్చేటోళ్ళు అందరూ కూడా అక్కడ దాంట్లో అవుతారు రే అప్ బాయ్ కా దుకాణే అప్నీ దుకానే అప్నే పాస్ కళ్ళిన మా హిందువులు దుగ్నాలు ఏమంటే వాళ్ళ తన పో వెళ్ళిపోతారు అదే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మాట్లాడుకుంటారు ఏదైనా మస్జిద్లో అలా మాట్లాడుకొని నేను అక్కడ ఆ షాప్లో వద్దు మన షాప్లోనే వెళ్ళిపోలే బాయికా దుకాణే అక్కడికి వెళ్ళిపో ఇక్కడ గిరాకు తగ్గిపోతుంది ఇక్కడ నడవక ఏం లేదు సార్ రోజు ఒక పది పదిహేను ఇరవై గిరాకులు వస్తేనే అలా పొట్ట నడుస్తుంది ఆ పది పదిహేను ఇరవై గిరాకులకి అది కూడా పది గిరాకులకి వీళ్ళు గుంజుకుంటే ఇంకేం నడుస్తుంది అప్పులేం కడతారు పేదవాళ్ళు చాలామంది అప్పులు చేసుకొని ఏదో సొలూన్ నడిపించుకుంటారు ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఖరాబ్ ఉన్న అప్పులు చేస్తారు అవి కట్టలేక దిగలేక ఎట్లా దగ్గరగా ఇరవై నుంచి ఇరవై షాపులు లేవట్టడం జరిగింది ఇప్పుడు దానికి ఎవరు బాధ్యతలు రైట్ ఓకే అంటే అంటే వికాస్ గారు ఇప్పుడు మరి సీఎం కేసీఆర్ గారికి తీసుకున్న ఈ ఆలోచన అనాలోచితం అంటారా లేకపోతే విభజించపాలిద్దామని ఏమన్నా కోణం ఉందంటారా మీకు ఏమైనా అనిపిస్తుందంట ఆయన కేవలం ఓటు రాజకీయమే చేస్తుండు కులాలని డెవలప్ చేయాలి కులం డెవలప్ చేస్తేనే కదా సార్ దేశం డెవలప్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అదే సమస్యలు లేదు కులం డెవలప్ చేస్తేనే తెలంగాణ డెవలప్ అవుతుంది నువ్వు అభివృద్ధి పరంగా తీసుకెళ్తే లేడు నువ్వు మొన్ననే రీసెంట్లీ లక్ష రూపాయలు ఇచ్చిండు ఒక నియోజకవర్గానికి మా నాయబ్రహ్మణులకు లక్ష రూపాయలు లెక్క ముప్పై మందికి ఇచ్చిండు అంటే నాలుగు వేల ఐదు వందలు జనాభా ఉంది మా ఒక గోషామెల్ అని మూడు వందల మందికి మూడు వందల మందికి ఓవరాల్గా అన్ని కులాలకు ఇచ్చిండు అలాగే మంగళూరులోకి ముప్పై వచ్చినాయి ఇంకా ఎక్కడ పోయినాయి సరే నువ్వు లక్ష రూపాయలు ఇచ్చినావు దేనికి ఇచ్చినావు మళ్ళీ రిటర్న్ చేయమంటున్నావా లేకపోతే అవి తిని తాగి తందనమా ఆడేసి స్వాహా చేయమంటావా అట్లా కాదు కదా ప్రభుత్వం ఇస్తే దేనికైనా కారణం ఉండాలి దానికి ఒక పద్ధతి ఉండాలి నువ్వు ఇష్టం వచ్చినట్టు పది పది లక్షలు ఎవరికి ఎట్లా పడితే అట్లా నువ్వు చేసుకొని ఇప్పుడు ఏం లేదు సార్ ఒకటే ఈ కుల వృత్తులను కాపాడాలనుకుంటే మా కులాన్ని కాపాడాలి కాపాడాలి అనుకుంటే కేసీఆర్ గారు ఇమ్మీడియట్లీ మా కా వాళ్ళకైతే జియో ఇచ్చిండో మనకు కరెంటు ఉచిత కరెంటు ఇలా ఉచిత కరెంట్ ఇచ్చిండు రేపు ఇంకా వేరే కూడా ఏమో ఇయొల్చు వాళ్ళు ఏమన్నా ఇయ్యొచ్చు వాళ్ళకు అది ఇమీడియట్లీ రద్దు చెప్పారు లేకపోతే మేము ఊరుకునే ప్రసక్తే లేదు సార్ అంటే వికాస్ గారు మరొక ప్రశ్న కూడా అడుగుతాను ఇక్కడ మా ఇంట్లో పరమాణం తినాలి పక్కింట్లో పరమానం తినకూడదు అన్న ఏమన్నా అనిపిస్తుందా మీకేమన్నా మీరు చెప్పే మాటల్లో అంటే మా ఇంట్లో మాత్రమే పండుగ జరగాలని మా ఇంట్లో పండగ అని అంటలేను మా తెలంగాణలో మొత్తం పండుగ వాతావరణం ఉన్నా అంటే నాయబ్రహ్మణ్ణి ఉండడం వల్లనే ఉన్నది ఇవాళ ఇవాళ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళకు నువ్వు జాగి ఇచ్చేసి వాళ్ళకు నువ్వు ఇక్కడ స్థానం ఇచ్చేసి సరే ఇచ్చి మేము పెట్టుకుంటాం వాళ్ళని మేము మా షాప్లో డెవలప్ చేయరి వర్కర్లలో పెట్టుకుంటాము మంచి జీతాలు ఇస్తాం మనకు మేము మమ్మల్ని ప్రోత్సహించండి మీరు మామూలుగా చూడండి ఫస్టు మేము ఇది ఈ తెలంగాణ ఏంది దేశం కూడా మొత్తం పుట్టక ముందు మేము మాకు దేవుడు ఇచ్చిన వరం మాకు దేవుడు ఇచ్చిన సేవలు చేసుకుంటేనే మేము ఇలా మనుషుల సేవలు చేస్తున్నాం రైట్ ఇప్పుడు మరి ఇంట గెలిచి రచ్చగలమన్నారు మరి కేసరి గారేమో ఇంట గెలవలేకపోయారు న్యాయభ్రహ్మణ విషయంలో మరి మీ ఇంట్లో మీ సమస్యనే మరి ఈ సమస్యను పరిష్కరించలేని వ్యక్తి రచ్చ నుంచి కూడా బయట నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇందులో గలపడం అనేది ఎలా తీసుకోవచ్చు అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మేము ఒకటే ఈ తెలంగాణ మొత్తం టోటల్ ఓవరాల్గా నాయబ్రహ్మణులు ఎంతమంది మేము ఉన్నాము అందరం జనాభా ఇదంతా కూడా మేము ఉద్యమంగా వెళ్తున్నాం ఇప్పుడు వదిలేది లేదు ఇప్పుడు సరే ఇంకొకటి మీకు చెప్పేది ఆయన ఆయనకు ఈ మాట తెలుస్తలేదు మేము ఏదో వర్లుతున్నాము రోడ్ల మీద పోతున్నాము మేమేదో ఏదో ధర్నాలు చేస్తున్నాము పోతున్నాము ఆయనకి ఇంతే మరకు తెలుస్తుంది కానీ రేపు ఒకటేసారి మా నిర్ణయాలు ఏమున్నాయి వాళ్ళకి తెలియదు మేము ఎక్కడైతే హైదరాబాద్లో కానీ ఇప్పుడు హైదరాబాద్ సిటీ అంటే ఓల్డ్ సిటీకి సంబంధించింది చాలా ఓకే ఇప్పుడు సిటీలా టౌన్లా మండలాల్లో ఎక్కడైతే జిల్లాలల్లో దుకాణాలు ముస్లింస్ ముస్లింస్లై ఒక్క దుగ్నం కూడా నిలబడది నేను మేము దుగ్గం తీపిస్తామది ఎట్టి పరిస్థితి ఛాలెంజ్ చేస్తున్నాం ఏ దుగ్నం కూడా ఏ జిల్లా కానీ మండలాలు కానీ ఎక్కడైనా షాపులు ఉండని తుర్కోలు ముస్లింస్ ఒక షాప్ వేస్తే అంటే నేను ఇక్కడ ఈ ముస్లింస్ నేను ఏమంటలేను ఎక్కడికి బయటికి వెళ్ళి బయట వాళ్ళకి ఇక్కడ నువ్వు షాప్ వాళ్ళకి ఏదో నువ్వు చేపించడం అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేపించడం అంటే మేము ఊరుకునే ప్రసక్తి లేస్తారు మేము ఉన్నంతవరకు అయితే ఇప్పుడు ఈ కాలం ఉన్నది ఇంకా ఇంకా మన వ్యవస్థ బతికి ఉన్నది దానికి కాపాడుకోనికే మాకు ఉన్నది మేము శక్తి మేము చేస్తాం మాతోనే ప్రభుత్వం ఏర్పడింది మీరు మాతో ఆడితే మేము ఎంత సమస్యనే లేదు దానికి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఒకళ్ళు న్యాయ అని అనుకుంటున్నారా లేదంటే అందరూ బాగుండాలి అందులో మేము మాత్రమే ఉండాలి అనుకుంటున్నారా అందరితో పాటు మేము కూడా బాగుండాలనుకుంటున్నాం అందరు బాగుండాలి ఎవరు మాకు శత్రువులు లేరు మేము శత్రుత్వం మేము పెట్టుకోవాల్చుకోలేదు మాతోటి గెలికి ఏదైనా శత్రుత్వం చేసుకోవాలనుకుంటే దానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము కూడా శత్రువులమే మేము కూడా శత్రువులమే కాబట్టి అందరూ మంచిగా ఉండాలి ఎవరి గురించి మేము బ్యాడ్గా మేము ఆలోచన చేయము రేపు ఇప్పుడు మాకు బ్యాడ్గా మా ప్రభుత్వమే ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మా గురించి చెడుగా ఆలోచన చేస్తుందని చెప్పేసి మాకు అనిపిస్తుంది రైట్ మరి పిట్టపోరు పెట్టపోరు పిలిదిరిచింది అన్నట్లుగా మరి మీరు మీరు కొట్లాడుకుంటూ ఉంటే మరి ఇప్పుడు ఏంటి రిలయన్స్ కంపెనీలు కానీ లేకపోతే ఇంకో కంపెనీలు కానీ పెద్ద పెద్ద కంపెనీలు కూడా కార్పొరేట్లో స్థాయిలో వచ్చి మరి న్యాయభ్రహ్మణలో పొట్టకొడుతుంటే దాని గురించి ఏమంటారు మున్ననే కదా సార్ రిలయన్స్ వాళ్ళు చేస్తామంటేనే మేము ఢిల్లీ పోయినాం కదా మీరే లైవ్ తీసుకోరు మాది అక్కడ నుంచి ఢిల్లీలో కూడా మేము ధర్నా చేసినాం మెమోరిండమ్ ఇచ్చినాం మళ్ళీ రిలయన్స్ వాళ్ళు సైలెంట్ అయిపోయారు రిలయన్స్ వాళ్ళు మళ్ళీ ఇంకా తెలంగాణకు మాకు ఒకవేళ కార్పొరేట్ శక్తి మిమ్మల్ని విభజించి పరిపాలించాలి విభజించి వాళ్ళు లాభపడాలన్నట్లుగా మరి మీకు వాళ్ళకి పెడుతున్నారేమో అనుకోకూడదంటారా లేదు కార్పొరేట్ ఇప్పుడు కార్పొరేట్ వేరే సార్ ఇప్పుడు కార్పొరేటర్ ఏముందంటే రిజిస్టర్డ్ ఉంటుంది ప్లస్ వాళ్ళది నేషనల్ బ్రాండెడ్ ఉంటుంది ఇంటర్నేషనల్ బ్రాండెడ్ ఉంటాయి వాళ్ళకి ఏంటంటే వాళ్ళతో మాకు ఎంత పెద్ద ఎఫెక్ట్ ఉంటాయి మేము తీసుకున్న రేట్లు చిన్న మొత్తాదు షాపులు ఉంటాయి కదా ఆ మేము తీసుకున్న రేట్లు వాళ్ళ రేట్లు చాలా డిఫరెన్స్ ఉంటాయి వాళ్ళు తీసుకున్న రేట్లు చాలా హై ఉంటాయి అక్కడ కస్టమర్లు మా అంటే రారు కావున వాళ్ళు తీసుకుంటే రేట్ ఎక్కువ తీసుకుంటే మాకు మళ్ళీ కూడా లాభమే అలా అలా ఎక్కువ ఉంది తక్కువ ఉందని చెప్పేసి మా తనకి వస్తున్నారు షాపులు అంటే వాళ్ళ కాంపిటీషన్లో పోతే మాకు మాకు లాభం ఉంటుంది చేసుకుంటున్నాం మాత్రం వాళ్ళతో కార్పొరేట్ సలూన్లతోని అంతగానో మాకు ఏమి డిస్టర్బెన్స్ లేదు కాకపోతే కొన్ని కొన్ని జాగాల కార్పొరేట్ సలూన్లు మాకు తెలియకుండానే ఏ చేస్తుంటే మేము వాళ్ళు ఆపుతున్నాం మాకు పర్మిషన్ తీసుకోవాలి పోయి మాత్రం అడిగి తీసుకోరు ఇక్కడ కాదు అవతలు వేసుకోరు మీరు వేయకోరు అంటలేను మీరు వేసుకోరు షాప్ పర్వాలేదు మీరు కార్పొరేట్ సలూన్ ఇక్కడ నా జాబిదబ్బు కానీ న్యాచురల్స్ కానీ ఏదైనా కానీ వేసుకుంటే వేసుకోరు మాకేం అభ్యంతరం లేదు కానీ మా వాళ్ళ షాప్లో డిస్టర్బెన్స్ కాకుండా మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి వేసుకోమని చెప్తున్నాం దాని గురించి ఆపుతున్నాం ఆపడం జరుగుతుంది వాళ్ళు కూడా మాకు సహకరిస్తుర్రు వాళ్ళు వేరే దిక్కు పెట్టుకుంటారు అనేటప్పటి పని ఇప్పుడు నక్కలు పిల్లలు ఇవి రెండు కొట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది మరి వీటన్నిటికంటే పెద్ద వ్యాఘ్రం అక్కడ మనకు పులి ఉండనే ఉంది పులి లాంటి కార్పొరేట్ శక్తి ఉండే ఉంది మరి పులి మీద మీరు యుద్ధం ప్రకటించాల్సింది పోయి పట్టుకొట్టు కోసం మరి ఇక్కడిక్కడ మీరు కొట్లాడుతుంటే ఐక్యత మరి అనైక్యతగా మారే అవకాశం లేదంటారా ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది సార్ భార్య భర్తతో కూడా గొడవ అవుతుంది రేపు భార్య భర్త గొడవ అయినా లేకపోతే పిల్లలతో గొడవ అయినా వాళ్ళు ఇక్కడికే గొడవైనా కానీ బయటికి వెళ్ళిన తర్వాత అందరు కలిసి కొట్టడావలస్తుంది కదా అది సమయం వస్తుంది బరాబర్ మీరు చూస్తారు కుక్క లేని పిల్లలు ఏంది దాని తర్వాత ఎవరితోని కుక్క పిల్లలు ఎవరితో కొట్లాడుతుందో అవన్నీ కూడా మీకు సమయం ఈ ప్రభుత్వమే చూపెడతారని అనుకుంటున్నాను నేను రైట్ మరి ప్రభుత్వాన్ని ఇప్పుడు మనం ఒకసారి అనుకుందాం మరి ఇప్పుడు ముస్లింల దోబిఘాట్లు మరి సెలూన్లకి ఉచిత విద్యుత్తు అన్నారు ఇప్పుడు రెండు వందల యాభై యూనిట్ల దగ్గరే ఒకవేళ ఇష్యూ స్టార్ట్ అయింది అనుకుంటారా లేకపోతే ఇప్పుడు దళిత బంధు లేకపోతే బీసీ బంధు మరి మీలకు కూడా బంధు లాంటి ఇంకా ఇవ్వలేదు కదా ప్రకటన చేయలేదు కదా అవసరం లేదు ఈ తిన్నుడు తిన్నుడు జాగాల రేషన్ ఇవ్వమంటారు వాళ్ళకు రేషన్ ఇవ్వండి వాళ్ళకు నువ్వు ఎక్కడికే బతుకు వచ్చిన వాళ్ళు ఇక్కడ ముస్లింస్ వస్తే వాళ్ళకి రాషన్ ఇవ్వండి అన్నం పెట్టండి భోజనాలు పెట్టండి వాళ్ళకు వసతి కలిగేయండి మాకేం అభ్యంతరం లేదు ఓటు వేయించుకోరీ వాళ్ళతోటి వాళ్ళకి ఏమి ఇయ్యాలో ఇవే ఇచ్చండి మా హక్కుల వృత్తి ఎందుకు ఇస్తారు వాళ్ళకు మాకిచ్చిన హక్కులు వాళ్ళకి ఎందుకు ఇస్తారు నేను చెప్పేది అదే నేను ఒకటే అంటున్నా సరే మమ్మల్ని వదిలేయండి మమ్మల్ని వదిలేయండి వాళ్ళతోనే మీరు ఇంటి తెప్పించుకోవాలి వాళ్ళతోనే పద్దినాలు ఉంటాయిదా దినకర్మ కార్యాలు కదా అవన్నీ వాళ్ళతోనే చేయించుకోరి మళ్ళీ మాకేదో బిజినెస్ వేరే చూపెట్టండి మేము మేము ఈ షాప్ పని వదిలి వదులుకుంటాం ఎన్నిగన షాపులు ఉన్నాయో తెలంగాణ మొత్తం కూడా అన్ని షాపులు కూడా లిస్ట్తో సహా మేము ఇచ్చేస్తాము వాళ్ళకి వచ్చి పెట్టిచ్చేసేయండి మాకు ఏదో ఒక వృత్తి మాకు వేరే చూపెట్టండి లేకపోతే మాకు ఏదైనా ఉపాధి కలిగించండి మంచి ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు అంటే మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా చేసిన ఈ ప్రకటన ద్వారా ప్రకటన కారణంగా మరి ఎన్ని కుటుంబాలకి నష్టం వాటిల్ అవకాశం ఉందంటారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సార్ మొత్తం టోటల్ ఓవరాల్గా ఇప్పుడు ఇలా కాకపోవచ్చు ఇప్పుడు ఇమీడియట్లీ కాకపోవచ్చు కానీ రాబోయే రోజులలో ఒక ఐదేళ్లలో చాలా ఎఫెక్ట్ పడుతుంది ఐదేళ్ళల్లో మీరు నమ్ముతున్నామో కుటుంబాలేంది అసలు ఇల్లు అమ్ముకునే పరిస్థితికి వస్తుంది జాగాలు అమ్ముకునే పరిస్థితికి వస్తుంది ఎట్లయితే కేసీఆర్ అమ్ముతుంది కదా బడ్జెట్ లేక ఎక్కడ పడితే అక్కడ వంద కోట్లు యాభై కోట్లు అమ్ముతుంది కదా అట్లా ఆయన ఎట్లయితే అమ్ముకుని చేస్తే పరిపాలిస్తుండో అదేవిధంగా నాయ బ్రహ్మలు కూడా అదే చేస్తారు ఏ ఉన్న జాగాలు స్థలాలు అమ్ముకొని బానిస బతుకు కిందికి వదిలి వెళ్ళిపోతావు అంటే ఆయన చేసే పని అదే అయిపోయింది ఇప్పుడు టోటల్గా ఆయన రాత్రిప్పుడు తాగుతుండా పొద్దున్న తాగుతుండా తెలుస్తుంది వాస్తవం చెప్పాలంటే మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఆయన ఒక్కోసారి మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది అది చాలా మంచిగా మాట్లాడుతుంది కదా ఒక్కోసారి ఏమవుతుందేమో నాకు అర్థం కాదు అది ఏ విధంగా అవుతుందో లేదు మళ్ళీ అప్పుడు పడుతుందా మందు మందు అప్పుడు పడుతుందేమో నాకు అనిపిస్తుంది సరే సార్ అనుకుంటున్నాను మీరు తప్పని కూడా ఒక సీఎం గారు నుంచి మాట్లాడాలి మాకు మాకు కూడా బాధాకరమే అనిపిస్తుంది కానీ తప్పదు మేము ఇలా ఎంత మాకు బాధ పెడుతుండు ఆయన ఎంత మాకు మేము ఎంత నష్టపోతున్నాం ఆయన వల్ల అది మాకు తెలుసు నువ్వు ఇలా లక్ష రూపాయలు ఎంతమందికి ఇచ్చినావు ఎంతమంది నువ్వు పక్క ఇంటికి ఇచ్చి అవతలనికి వెళ్ళలేదు వాళ్ళెంత బాధపడుతురు అది తెలుసుకోవాలి అతను గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ ఫీల్డ్ వరకు లేదని రెండు వందల యాభై యూనిట్లు ఉచిత కరెంటు అన్నప్పుడు ఉచిత విద్యుత్ అన్నప్పుడు మరి సీఎం కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసిన వారిలో కూడా న్యాయబ్రాహ్మణులు ఉన్నారు మరి ఇప్పుడు ఇది అలా తీసుకోవచ్చుంటారు ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు మరి ఇలా ఏం చేస్తారు చాలా అంటే అప్పుడు దేవుళ్ళ మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు దయ్యంలా మీకు అనిపిస్తున్నాడా కేసీఆర్ ఇప్పుడు ఒకటి బంగారు తెలంగాణ అయితే ఉద్యమం మన ఇస్తా అని చెప్పేసి చేస్తామని చెప్పేసి చేసుకున్నాం ప్పుడు న్యాయబ్రహ్మంలోకి ఏంటంటే నేను ఒక ఈ లీడర్షిప్లో ఉంటే మొదటి మొదటి పద్నాలుగులో అయితే గవర్నమెంట్ వచ్చిందో తెలంగాణ గవర్నమెంట్ బిఆర్ టీఆర్ఎస్ఐ అప్పుడు మా దాంట్లో చాలామంది తిరిగిరు ఎట్లా పడతాయో ఎమ్మెల్యే వారి ఇంటి ఇల్లు నడుస్తుందా తిండి లేదా ఉన్నదా లేదా చూడరు ఎమ్మెల్యే ఎమ్మడి వెళ్ళిపోతురు ఎక్కడ ఎట్లా పోయి అట్లా పోయి వాళ్ళ అమ్మడి ఉండి ఏదో ఒకటి మాకు దారి వస్తుంది కదా అని పోయిరు కానీ వాళ్ళని వాళ్ళని అందరినీ వాడుకుండా అందరినీ వాడుకుండు కాబట్టి ఇప్పుడు ఏమీ అసలు కనిపిస్తలేదు అందరూ కూడా ఎక్కడెక్కడైతే డిస్టిక్లలో నాయబ్రహ్మంలో బీఆర్ఎస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు అందరూ కూడా పక్క జరిపేటోళ్ళు ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు చర్చలు అయితేనే మాకు వాట్సాప్లో ఫుల్ నడుస్తుంది చర్చలే చర్చలు నడుస్తున్నాయి బీఆర్ఎస్కు ఎవడు తిట్టినోడు కాదు ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎంత అభిమానంతో ఉన్నాడు కూడా తిడుతుండ్రు ఉద్యమాల తిరుగున్నాడు కూడా తిడుతుండు ఇప్పుడు ఇప్పుడు మా దగ్గర స్టార్ట్ అయింది మీ గ్రూప్లు చూపెడతా రైట్ మరి రానున్న కాలంలో ఈ యొక్క జియో లేదా ప్రకటన ఏదైతుందో మరి కేసీఆర్ గారికి ఏ విధంగా పరిణమించు అంటారు సార్ ఇది ఒకటే జియో కాదు నేను మేము ఫస్ట్ నుంచి పోరాడేది ఏంటంటే మాకు మా కులవృత్తి మేమే చేసుకున్నానే మాకు ఆ జియో ఇవ్వమని చెప్పినాం ఈయన మా జియో ఇవ్వకుండా వీళ్ళకి ఒక జియో ఇచ్చిండు అలా మాకు అంటే వాళ్ళకి జియో ఇచ్చేసినట్టే ఇక వాళ్ళకి పక్క పెట్టాయి మీరు వేసుకుంటే వెళ్ళిపోరు ఇక మాకు సంబంధం లేదు అంటే పిల్లవాళ్ళకి పెరగించి బుజ్జగించినట్టు లేదంటారా నాయబ్రాలకి అనిపించట్లేదా సార్ ఇప్పుడు అట్లనే కదా సార్ ఇప్పుడు మొన్న దాకా బీసీ వాళ్ళు తెచ్చింది అదే ఇప్పుడు దాని లే అట్లనే ఇచ్చుకుంటా మామూలుగా బుజోగించకుండా చేస్తుండ అంతే కానీ మేము విన్నటోట్లేము మామూలుగా రైట్ మరి రానున్న కాలంలో ఏ విధంగా మరి దీన్ని మీరు తీసుకోబోతున్నారు రావున్న రోజుల్లో కాదు సార్ ఇప్పుడు వాళ్ళకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు కానీ ఏడా ఏడాది పడతాడాము ఎక్కడ పడితే అక్కడ మీడియాలు సోషల్ మీడియా సోషల్ మీడియాలో మేము ఎట్లా పడతాం ఏ లీడర్ మాకు సపోర్ట్ చేస్తారో ఆ లీడర్ పేర్లు తీసుకొని తిడతాం మళ్ళీ ఇంకొకటి బైక్ ర్యాలీలు చేస్తాం డిస్టి బొమ్మలు కాలుస్తాం రాస్తారోకోలు చేస్తాం ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ మేము చేసుకుంటూ వెళ్తాం ఇవ్వాల నుంచి స్టార్ట్ అనుకోండి ఆయన తా పతనం ఇస్తాడు అనుకుని ఆయన అనుకుంటుండే ఒక టెన్ పర్సెంట్ నాయబ్రహ్మణులు ఏం చేస్తారో అనుకుంటున్నాను టెన్ పర్సెంట్ నుంచి ఏమవుతుందో నైంటీ పర్సెంట్ వరకు డిగ్రీ మాది మార్పు పోతే చెప్పాలి మేము చూపెడతాం మేము రైట్ మరి మీ తరపున బీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉండి మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు అంటే నాయబ్రామణలో మరి ఎమ్మెల్యేలు ఉన్నారా అసలు ఇప్పటికైనా ఏమన్నా సార్ ఇంతకుముందే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండు పోయింది ఇప్పుడు ఎమ్మెల్యే బ్రాహ్మణుల సమస్యలు వాళ్ళకే తెలుస్తాయి బీసీ సమస్యలు బీసీలు తెలుస్తాయి ఎస్సీ సమస్యలు ఎస్సీ తెలుస్తాయి నాయబ్రాహ్మణుల సమస్యలు నాయబ్రాహ్మణుడికి తెలుస్తాయి కాబట్టి మరి మీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఎంతమంది ఉన్నారు ఏమైనా ఉన్నారా నువ్వు లేరు సార్ ఆంధ్రాలో లేరు తెలంగాణలో లేరు ఎక్కడా లేరు తో ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి మాకు చెప్పిండు మాట ఇచ్చి ఓట్లు వేయించుకుండు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి ఓట్లు వేయించుకుండు ఇప్పుడు ఎమ్మెల్సీ పోయింది అంత పోయింది ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఎదురు చూసారు అందరు చూడలేదు వదిలేసుకున్నాం ఇప్పుడు బీజేపీ మీద ఆశ ఉంది మన బీఎస్పీ వాళ్ళైతే ఇస్తారు అదేనండి పెడతామంటే ఎవరికైనా ఆశ పెడతారు కొడతామంటే దూరం అవుతారు ఏదో ఒకటి చట్టసభలో మేము పోవాలి మా సత్తాన్ని చూపెట్టాలి పోయి మాకు కూడా మా మా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మేము చట్టసభలో చెప్పాలనుకుంటున్నాం వినిపియాలనుకుంటున్నాను అదొక మా బాధ కానీ ఏదో షోకు వచ్చేసి షోక్తో వచ్చేసి మేము ఎమ్మెల్యే కావాలి ఎంపీలు కావాలి రైట్ వికాస్ గారు మరి ఇప్పుడు ఈ ఛానల్ నుంచి మరి మీ న్యాయబ్రహ్మణులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు ఈ ఛానల్ నుంచి ఒకటే చెప్తున్నా అండి ఇప్పుడు ప్రతి ఒక్క న్యాయబ్రహ్మణ కుటుంబాలకు ఒకటే చెప్తున్నా మీ అందరికి నేను హామీ ఇస్తున్నా నేను మన సా మన తాన మా ఉన్న సంఘం కమిటీలు ఇవన్నీ మన ఎంతమంది కమిటీలు ఉన్నారో వాళ్ళందరి కమిటీలతో మేము చర్చ చేసి ఇక్కడ షాపులు రాకుండా మేము హామీ ఇస్తున్నాము మీరు కూడా మాకు మద్దతు ఇవ్వాలి ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ఒక 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 సంఘం నిర్ణయం చేసినప్పుడు ఆ సంఘంలో మీరు కట్టుబడి ఉండాలి ఇప్పటివరకు తిరిగింది వేరే ఇప్పుడు మేము మనం ఉద్యమం చేయబోతున్నాం కాబట్టి మీరు అందరూ మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి చెప్తాం ఇంకా బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు గౌడ్ సమాజం కానీ యాదవ్ సమాజం కానీ మాకు ఇంకైతే చాకలి కంసలి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి ఎందుకంటే మా కులాన్ని మీరు కాపాడినట్టు అవుతారు మీరు మా కులాన్ని మేము ఉద్యమం చేసినప్పుడు మీరు కాపాడితే మీ రేపు మీ కులం కూడా నష్టపోకుండా మేము కాపాడతాం రేపు ఆ విధంగా మేము కూడా మీతో మీతో పాటు తోడ వేస్తాం అని చెప్పేసి అందరికి రిక్వెస్ట్ రైట్ వికాస్ గారు చివరిగా మరి కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచన లేదా హెచ్చరిక ఏంటంటారు హండ్రెడ్ పర్సెంట్ హెచ్చరిక అండి ఎందుకంటే ఇప్పుడు హెచ్చరిక ఇక్కడ కేసీఆర్కి అని కాదు కేసీఆర్కి తిట్టినా ఏం ఫరకూడదు ఎందుకంటే అలవాడైపోయింది తిట్టుడు అలవాటు తిట్లు తినడం అలవాటైపోయింది తిట్టడం అలవాటైపోయింది కాబట్టి ఆయనకు తిట్టడం వేస్టు ఏది చెప్పడం వేస్ట్ సో దీనికి ఏంటంటే ఒకటే ఎక్కడైతే షాపులు పడతాయో ముస్లిం షాపులు అక్కడ మాత్రం ఖతర్నాక్ ఉంటుంది సూచే సూచే సీన్లు ఉంటాయి అక్కడ అది ఎట్లా అనేది మా పూరగాళ్ళు వింటారా అది ఏం చేస్తారనేది మాకు తెలియదు కాకపోతే షాపులు మాత్రం పడితే ఇక్కడ ఎంఐఎంకు బాధ్యత నెరవేర్చాలి ఇక్కడ కేసీఆర్ కూడా బాధ్యత నెరవేర్చాలి ఇది అయితే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ సార్ దీనికి అన్నీ మేము శపథం తీసుకున్నాం దీని మళ్ళా దీనికి ఇది ఇమ్మీడియట్లీ రేపు రెండు రోజుల మూడు రోజులు వారం రోజులు టైం తీసుకుంటావా తీసుకో ఆ జియో అయితే కరెంట్ది ఇస్తున్నావో అది కరెంట్ది ఇమ్మీడియట్లీ నువ్వు రిటర్న్ తీసుకో నువ్వు వాళ్ళకి కరెంట్ ఇచ్చినావంటే అనుకో వాళ్ళకు మాతో పాటు సమానంగా కలిపినట్టే మా కులాన్ని అంటే హిందువులని ముస్లింలని నువ్వు ఒక్కడు కలపడు గంగా తయ గంగా జమున తైసీబ్ కాదు ఇది గంగా కూడా తెలుగే హిందూ హిందువే జమునా కూడా హిందువే ఈ తహజీబ్ ఏంది ఇది ఏంది ఇవన్నీ మాటలు ఏంది అన్నీ బట్టబాజీ మాటలు ఇవి దొంగ మాటలు అన్నీ కాదు మాకు మా కులవృత్తి మేము కాపాడుకోనికే మేము ఎంతకైనా తెగిస్తాము ఇప్పటిదాకా చెప్పిన మాటలు వేరే ఇప్పుడు మేము చేసి చూపెడతామని చెప్పేసి మేము చెప్తున్నామండి రైట్ అండి థ్యాంక్స్ ఫర్ ది మీటింగ్ అండి థ్యాంక్ యూ మచ్ రైట్ మరి మొత్తానికి ముస్లింల దోబీఘాట్లు సెలూన్లకు ఉచిత విద్యుత్తు అంటూ కూడా మరి మైనారిటీ సంక్షేమ శాఖ చేసిన ప్రకటన పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పసుపు వికాస్ గారు వీరు తెలంగాణ స్టేట్ నాయబ్రాహ్మణ జనశక్తి ప్రెసిడెంట్గా ఉన్నారు మరి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అన్న కోణం మరి నాయబ్రాహ్మణులు కూడా ఉంది అని చెబుతూనే మళ్ళీ ఇక్కడి ముస్లిం సోదరులు కాకుండా బయట రాష్ట్రాల నుంచి వచ్చి వలస వచ్చిన మరి ముస్లిం సోదరుల పట్ల మరి ఎటువంటి ప్రేమను ఇటువంటి ప్రేమను ఎందుకు చూపిస్తుందో ప్రభుత్వం కూడా తేల్చి చెప్పాల్సిన ఆ యొక్క అవసరం ఉంది అంటూ కూడా మరి సీఎం కేసీఆర్ గారిని సూటిగా అడగడం జరుగుతుంది పసుపుంటల వికాస్ గారు ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం మండలి దానికి కీప్ వాచింగ్